కరోనా ట్రీట్మెంట్ కోసం ఆగా మేఘాల మీద ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలని సిబ్బందికి వైద్య శాఖ ఇంటర్నల్గా ఆర్డర్స్ జారీ చేసింది. కష్టకాలంలో సేవలు చేసిన వైద్యులు సిబ్బంది తమ పరిస్థితి ఏంటని ఆందోళన పడుతున్నారు. రెండేళ్ల కిందట కరోనా ట్రీట్మెంట్ అంటే ప్రభుత్వమే కాదు వైద్యులు సైతం వణికిపోయారు. కానీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రోగులకు చికిత్స అందించారు సిబ్బంది. కరోనా ట్రీట్మెంట్ అందించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. వైద్యులను, నర్సులను, పారామెడికల్ స్టాఫ్, శానిటేషన్, సెక్యూరిటీ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకుంది. ఇప్పుడు కరోనా కేసులు పూర్తిగా తగ్గటం, మరో వేవ్ రాకపోవచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం కాంట్రాక్ట్ వైద్యులను, సిబ్బందిని కష్టాల పాలు చేస్తుంది. ఈ మార్చి నెలాఖరుకు కాంట్రాక్ట్ ముగుస్తుందని, స్టాఫ్ అంతా బయట జాబ్స్ చూసుకోవాలని టిమ్స్ యాజమాన్యం చెప్పింది. టిమ్స్ హాస్పిటల్లో 70 మంది డాక్టర్లు, 250 నర్సులు, 125 సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్, పేషెంట్ కేర్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. వీరంతా ఈ నెలాఖరుకు జాబ్స్ చూసుకోవాలని ఇంటర్నల్ గా చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో సేవలు చేసిన వైద్యులను, సిబ్బందిని సన్మానించకపోయినా ఇలా ఉద్యోగం నుంచి తొలగించటం బాధగా ఉందంటున్నారు ఉద్యోగులు. ఇదిలా ఉంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదంటుంది టిమ్స్ యాజమాన్యం. కానీ ఇంటర్నల్ గా సిబ్బందికి సమాచారం అందించారని చెబుతున్నారు. అయితే కాంట్రాక్టు పద్ధతిలో అని ముందే చెప్పి ఉద్యోగాలు ఇచ్చామంటుంది వైద్య శాఖ. అన్ని ముందే తెలిసి జాయిన్ అయినప్పుడు ఇప్పుడు రెన్యువల్ చేయాలని అడగటం కరెక్ట్ కాదంటుంది. దాని మీద ఇంకొక డెసిషన్ అంటూ తీసుకోలేదు. అటువంటి ఈ కామెంట్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు. వాడుకోవడం అంటూ ఉండదండి. ఒక కాంట్రాక్ట్ దాంట్లో ఒక పీరియడ్కి మనం కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఆ కాంట్రాక్ట్ పీరియడ్లో వాళ్ళు పనిచేస్తారు. అంతేగాని వాళ్ళకు జాయిన్ కాక ముందు కూడా తెలుసు మా కాంట్రాక్ట్ ఈ పీరియడ్కి ఎండ్ అవుతుందని. దాని తర్వాత గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తుందా లేదా అన్నది అవసరాలను బట్టి ఉంటుంది. అంతేగాని మాకు కాంట్రాక్ట్ల మామూలు తీసుకొని ఇలా వాడుకున్నారు అది అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాపర్ వే ఆఫ్ కామెంటింగ్. As far as ఇప్పటివరకు అయితే ఇంకేం అటువంటి డిసిషన్ తీసుకోలేదు. విల్ డిసైడ్ ఇట్. టిమ్స్ హాస్పిటల్ ను త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీసుకురాబోతుంది ప్రభుత్వం. అప్పుడు కూడా స్టాఫ్ అవసరమే కదా అంటున్నారు టిమ్స్ ఉద్యోగులు. కాంట్రాక్ట్ ను రెన్యువల్ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే 5-6 నెలల క్రితం కాంట్రాక్టు అయిపోయిందని, నర్సులను రాత్రికి రాత్రి తొలగించారు, నెల రోజుల పాటు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు టిమ్స్ ఉద్యోగులను రోడ్డు మీద నిలబెడుతుందేమోనని భయపడుతున్నారు ఉద్యోగులు.